గుంటూరు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గంలో వైసీపీ నేతల అరాచకాలు తారాస్థాయికి చేరాయని పమిడిపాడు గ్రామస్తులు ఆరోపించారు. పమిడిపాడులో వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించలేదనే అక్కస్తో 150 మంది వృద్ధులు వికలాంగుల పింఛన్లు రాకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు నర్సరావుపేట సబ్ కలెక్టర్ మరియు ఎంపీడీఓకి పమిడిపాడు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి ఓటు వేయలేదని మా వాళ్ళందరినీ పెన్షన్లు అమ్మఒడి రైతు భరోసా వంటి పథకాలు ఏమి మీకు రావని చెప్పి బలవంతం చెప్తున్నాను. వాలంటీర్లు భయపెడుతున్నారు. సాయంత్రం పూట తాగి బైకుల మీద అటు ఇటు తిరిగి అందరికి అల్లరి చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. వాలంటీర్లు తమ్మించుకొని కొంతమందికి డబ్బులు ఇవ్వకుండా ఆపేశారు. అదేంటండి, నర్సరావుపేట మండలం పమిడిపాడు గ్రామంలో గత నెల 13వ తారీఖు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీకి దాని మద్దతుదారులు తెలుగుదేశం పార్టీ అభిమానులకు ఓటు వేయలేదని నిర్దాక్షిణ్యంగా నిన్న 1వ తారీఖు పెన్షన్లో ఫింగర్ ప్రింట్ ఆపి వేయించుకొని కొంతమందికి పేమెంట్ ఇవ్వటం ఇవ్వకపోవడం జరిగింది. కొంతమందికి పూర్తిగా మేము ఇయ్యమని నిర్మాణం వాలంటీర్లు చెప్పడం జరిగింది. కాబట్టి పమిడిపాడులో వాలంటీర్లు పమిడిపాడులో గ్రామంలో వాలంటీర్లు ఉన్నంత మటుకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి. వాలంటీర్లు లేకుండా ప్రభుత్వ పరంగా సెక్రటరీ కానివ్వండి, విఆర్ఓ కానివ్వండి, కొంతమందికి అలాట్ చేసి ప్రత్యేకంగా పెన్షనర్స్ పంపిణీ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు వారికి నిరసనగా మన సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. తక్షణమే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్.